नीव హుజూరాబాద్ ప్రజలు గెలిపించిన మాట వాస్తవమే కావచ్చు. కనుక నేను చండా శాసనంలో ఇక్కడ ఉన్నా ప్రజల తీర్పును గౌరవించే అక్కడ నాకు లేదు, రాజ్యాంగ ధర్మాన్ని పాటించే అక్కడ కూడా లేదు, నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నీ ముఖం చూడకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నా. కానీ హుజూరాబాద్ ప్రజలు దొడ్డిదారిన పంపించిండ్రు, నేను మిమ్మల్ని నిషేధిస్తున్నా అని చెప్పి బడ్జెట్ సమావేశాలు మొత్తం నన్ను నిషేధించిండు. నాతో పాటుగా ఇద్దరు శాసనసభ్యులు కూడా వెళ్ళగొట్టిండు. మొన్న మళ్ళీ సమావేశం జరుగుతున్నప్పుడు గంపెడు ఆశలతో పోయినా, ఎందుకంటే అప్పుడేమో గెలిచిన వెంటనే శాసనసభ సమావేశాలు, ఈసారి ఏమో కొంచెం టైం అయిన తర్వాత కాబట్టి గతంలో అనేక టెంట్ల కింద అనేక సంఘాల సమస్యల మీద మాట్లాడిన బిడ్డగా, అనేక వర్గాల ప్రజలు నా మీద ఆశలు పెట్టుకున్న సందర్భంలో ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావించాలని చెప్పి గంపడ ఆశలతో నేను సభకు పోయినా. కానీ మరోసారి నా ఒక్కడినే పగబట్టినట్టు చేసి ఇవాళ సభ నుంచి బయటకు వెళ్ళకూడమే కాకుండా శాసనసభ చరిత్రలో అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులను పిలిపించి, పోలీసు వాహనాలను పిలిపించి నన్ను అలా బలవంతంగా కుక్కి అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి చరిత్ర కూడా మీరు చూశారు. అంటే సంవత్సర కాలంగా ఇంతవరకు ఒక్కనాడు కూడా నా ప్రజలు ఏ నమ్మకతోటిగా గెలిపించిందో, తెలంగాణ అనేక వర్గాల ప్రజలు మా బిడ్డడు పోతుండో అసెంబ్లీకి సమస్య చర్చిస్తానని చెప్పి అయితే ఆశపడరో, ఆ ఆశలన్నీ కూడా ఆడి ఆశలు అయిపోయినాయి. నేను మొన్న ప్రకటించి వచ్చిన, మీరు అసెంబ్లీలో వాళ్ళని ఉద్యమ బిడ్డల్ని, ప్రజల పక్షాన గొంతు విప్పే బిడ్డల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బిడ్డల్ని మీరు నిషేధిస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. దాంట్లో భాగంగానే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. అంటే ఎక్కడి దాకా వచ్చిందంటే భయపెట్టించుడు. అసలు నా నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేని పక్కకు పెట్టిండ్రు, ఓడిపోయిన తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే మొత్తం మంత్రుల్లాగా, వాళ్ళే ఎమ్మెల్యేలాగా చెలమని మాత్రమే కాకుండా మా మీద చులకన మాట్లాడడం, మరి వాళ్ళ సంస్కారం ఏందో, వాళ్ళ సభ్యత ఏందో, ఇవి నేను వాళ్ళు మాట్లాడుతున్నాను అనుకోవట్లేదు. ఎవరైతే నా మీద మాట్లాడుతున్నారో, ఎవరైతే నా భార్య మీద మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా నేను భావించట్లేదు. 100% ప్రగతి భవన్ కేంద్రంగా, ఎందుకంటే 2018 ఎన్నికల సందర్భంలో నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ వ్యక్తిగత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డబ్బులు పంపించిందో, నా మీద ఏసీబీకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కి పెద్ద పెద్ద ఉత్తరాలు పెట్టింది ప్రగతి భవన్ కేంద్రంగా 2018 మంత్రులు ఉండగానే.